బాలకృష్ణ జై. యమధర్మరాజు గారి యొక్క ధర్మము లుప్తమైంది. మేము ఆయన భటులం, ఆయన భటులుగా మేం చెయ్యవలసినటువంటి కర్తవ్యం పోయింది అంటే, భయపడవలసిన వాడు భయపడలేదు అంటే, యమదండనకి విలువ లేకుండా పోయింది అంటే వేదధర్మము పోయింది. యముడికి అగౌరవం కాదు, నారాయణుడికి అగౌరవం. మీరు నారాయణుడిలా ఉన్నారు, మీరు అలా చెయ్యొచ్చా? ఇది లోకమునందు ధర్మమా? ఎవరు ధర్మాన్ని వ్యతిరేకించినా శిక్షార్హులే, మీరెందుకు వ్యతిరేకించారని అడిగారు. వాళ్ళు నవ్వి అన్నారు, విష్ణుభటులు, ఎందుకు వచ్చావు వీళ్ళ దగ్గరికి, వీడి దగ్గరికి ఎందుకు వచ్చారు మీరని అడిగారు. అప్పుడు వాళ్ళు ఈ కథ అంతా చెప్పారు. ఇలా పుట్టాడు, ఇలా పెరిగాడు, ఇన్ని చేశాడు, ఇలా జారిపోయాడు, ఆఖరికి ఈ స్థితికి వచ్చాడు, వచ్చాం, ఆయుర్దాయం అవుతోందని మమ్మల్ని ఎందుకు తోశారన్నారు. పిచ్చి వాళ్ళల్లారా, మీకంతే తెలుసు, ధర్మసూక్ష్మాన్ని అర్థం చేసుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఇతను చేసినటువంటి చాలా 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 గొప్ప విషయం ఏమిటో మీకు ఎరుకలోకి రాలేదు. ఇతను మహాపాపకర్మలు చేశాడని కదూ మీరు వచ్చి భయపెట్టడానికి వచ్చానంటున్నారు. మేము కూడా మీకు ఒక మాట చెప్తాం, వినండి. ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు పుట్టువలందు చెందు పాప నిమహంబులనన్నిటి పారద్రోలి మహామతిన్ మహామరణకాలమునన్ హరి పుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరక్షర సంగ్రహంబునన్. ఇతను చేసిన పని ఏమిటో తెలుసా? ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టువలందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే. కోటి సంఖ్య ఏది ఉంటుందో అన్ని జన్మలలో చేసినటువంటి పాపకర్మలున్నాయి. ఈ జన్మలోది కాదు, ఉన్నాయి పాపకర్మలు. ఆ పాపకర్మలన్నీ కాలిపోయాయి. ఎందుకని అంటే ఒక లక్షణం ఒకటి ఉంటుంది జీవుడికి, ప్రాణోత్క్రమణ కాలమునందు ఏది చేశాడో దాని వలన వెనకనున్న రాశి దగ్ధం అవుతుంది. అందుకని మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్, అది ఒక వైభవం. అంత్యకాలమునందు ఈశ్వరుడు స్ఫురణకి రాడు, ఎందుకనంటే సాధనాబలం లేనివాడికి రాడు కనుక. మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్, ఏ మామూలు మాటల, భగవన్నామం గుర్తొచ్చిందంటే ఇతనికి, ఇతనికి గుర్తొచ్చింది. కొడుకుని పిలిచాడా, భగవంతుణ్ణి పిలిచాడా, వదిలిపెట్టవా నామం చెప్పాడా లేదా నారాయణ అని. ఎప్పుడైతే నారాయణ అని అన్నాడో అంత్యకాలమునందు ఆ మాట అంటే వెనక ఉన్న కోటి జన్మల పాపాలు కాలిపోతున్నాయి. ఎందుకంటే అది మహామరణ కాలమునన్, ఒక జీవుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఆ భావన కలగడం ఉత్తమ జన్మలకి కారణం లేదా జన్మరాహిత్యానికి కారణం. ఎందుకని అంటే అది అంతిమ తీర్పు కాలము. ఆఖరణ మనసు స్మరించింది ఏదో అదే పునర్జన్మకి హేతు కాబట్టి తీర్పు కాలం. తీర్పు కాలంలో స్మరించాడు ఇప్పుడు. మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతి, అందుకే కాశీలో చచ్చిపోయే ముందు మహానుభావుడు పరమశివుడు ప్రతి జీవి యొక్క కుడి చెవిలోనూ తారకం చెప్తాడనడానికి కారణం అది. ఒక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి శ్రీకాళహస్తిలో పరమశివుడి దర్శనం చేసుకుని నమస్కారం చేస్తే అంత్యకాలమునందొచ్చి వాణ్ణి ఉద్ధరించి శివనామం చెప్పించి ఉద్ధరిస్తాడు. అందుకే పశ్చిమాభిముఖంగా ఉంటాడు, పశ్చిమం సూర్యాస్తమయం. జీవుడి యొక్క జీవితం పూర్తయిపోయేటప్పుడు ఆఖరి ఊపిరిలో నేను భగవన్నామం చెప్పిస్తానని ప్రతిజ్ఞ. అందుకని వాయులింగం, వాయువే వాక్కుగా మారుతుంది. నేను ఇప్పుడు మాట్లాడాలంటే ఊపిరి పీలిస్తే కదూ, ఏం చేస్తూ మాట్లాడడం. అందుకని ఇతను మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్ హరి పుణ్యనామ సంభూత విభూతిక రాక్షర సంగ్రహంబునన్ ఇతడు కోటి జన్మలకు ఎక్కువ పుట్టుబలందు చెందు ఆయాతములైన పాప నిబహంబులనన్నిటి పారద్రోలే. మీకేం తెలుసు ధర్మసూక్ష్మం? అది మహామరణ కాలం. మీరు కనబడితే అంతే, మరి మీరు కనబడ్డారు, ఎవడు నారాయణ అన్నాడు, అలా అన్నాడు ఎవడు అన్నాడు కాబట్టి దీన్ని పోయాయి పాపాలు. ఎవడు చెప్పాడు మిమ్మల్ని తీసుకెళ్ళమని? అందుకు జోక్యం చేసుకుని పడగొట్టాం. మీకు తెలియదు ఈ ధర్మం. మీరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు చేసిన పాపాలు చూస్తున్నారు, మీరు వచ్చాక కూడా నారాయణ అని చెప్పిన విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకోలేదు, మీదే తప్పు. అందుకే తోసేసాం మిమ్మల్ని అన్నాడు. ఇది వింటున్నాడు అజామీలుడు. వీళ్ళిద్దరి మధ్య చర్చ తెల్లబోతున్నాడు. అబ్బబ్బబ్బా ఎంత మంగళకరంగా ఉన్నారా వీళ్ళు, ఏమి నా అదృష్టం, నేను భగవన్నామని చెప్పానా నారాయణ అని, అందుకు వీళ్ళని తోసేశాడా, అందుకు నేను రక్షింపబడ్డానా, నా కోటి జన్మల సంఖ్యల పాపాలు పోయాయా, ఏమి భాగ్యం అని పరితాపాన్ని పొందుతున్నాడు. పొంది రెండు చేతులు ఎత్తి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు విష్ణుభటులు వాళ్ళకు ఒక ధర్మసూక్ష్మం చెప్పారు. వాళ్ళకి అంత బాగా అర్థం అలా వీళ్ళు చెప్పింది. ఇప్పుడు మీకు మేము ఒక మాట చెప్తాం, బాగా వినండి. జన్మ పాపము ప్రాయశ్చిత్తము చిత్త శుద్ధి అని నాలుగు మాటలు. ఈ నాలుగు మాటల యొక్క అన్వయాన్ని బాగా మీరు తెలుసుకోండి అని చెప్పారు.
ముద్దుగారి చూడదమ్మా మోహనమురారి వీడి మద్దులు విరిచిన మామాధవుడు ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడే మద్దులు విరిచిన మామాధవుడు ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడే.